టీఆర్ఎస్ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. 1064 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఈడీ తనిఖీలు చేపట్టింది. లోన్లు తీసుకుని విదేశీ కంపెనీలకు డబ్బు మళ్లించారని నామాపై అభియోగం ఉంది. దీంతో నామా నాగేశ్వరరావు ఇల్లు ఆఫీసుల్లో ఈడీ సోదాలు చేస్తోంది. రాంచీ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ ప్రాజెక్టులో నిధుల మళ్లింపు నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. 2001లో రాంచీ జంషెడ్పూర్ హైవే కాంట్రాక్ట్ను మధుకాన్ కంపెనీకి అప్పగించింది. అయితే ఈ ప్రాజెక్టు కోసం 1100 కోట్ల లోన్ను మధుకాన్ కంపెనీ తీసుకుంది. అయితే ఈ లోన్ల నుంచి 264 కోట్ల రూపాయల నిధులను పక్కదారి పట్టించినట్లు మధుకాన్ కంపెనీపై అభియోగాలు నమోదయ్యాయి. నిధుల మళ్లింపుపై 2019లో సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ ప్రాజెక్టు స్కామ్పై విచారణ చేయాలని జార్ఖండ్ హైకోర్టు ఆదేశించింది. మధుకాన్ డైరెక్టర్లు శ్రీనివాసరావు, సీతయ్య, పృథ్వీతేజ్ల పేర్లను సిబిఐ ఎఫ్ఐఆర్ చేర్చింది. మరింత సమాచారం ఒక స్పాండెంట్ సాయికిరణ్ అందిస్తారు. సాయికిరణ్ చెప్పండి, టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సిద్ధు, దాదాపు ఉదయం 7 గంటల నుంచి కూడా నామా నాగేశ్వరరావు ఇంటిలో అలాగే ఆయన కార్యాలయానికి సంబంధించి దాదాపు 6 చోట్ల కూడా ఈ ఈడీ సోదాలు చేస్తుంది. దాదాపు 2019లో రిజిస్టర్ అయినటువంటి కేసు ఇది. సిబిఐ 2019లో ఈ కేసు నమోదు చేసింది. నామా నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి కంపెనీ మధుకాన్ అప్పట్లో ఏదైతే రాంచీ సంబంధించినటువంటి ఒక రోడ్ కాంట్రాక్ట్ తీసుకుని అందులో దానికి సంబంధించి కెనరా బ్యాంక్ లో దాదాపు 1064 కోట్ల రుణాన్ని పొందింది. అయితే ఇందులో 264 కోట్ల డబ్బును దారి మళ్లించినట్టు కూడా గుర్తించింది. అప్పుడు 2019లో కేసు నమోదు చేసిన తర్వాత 2020లో కూడా చార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఈ కేసులో డైరెక్టర్ గా ఉన్నటువంటి పృథ్వీతేజ నామా నాగేశ్వరరావు కొడుకు, ఈయన తీసుకున్నటువంటి రుణాలకు నామా నాగేశ్వరరావు కూడా పూచికత్తుగా ఉన్నారు. అయితే ఈ ప్రస్తుతం అయితే పూర్తిగా ఈడీ సోదాలు అనేటివి అటు నామా నాగేశ్వరరావు ఇళ్ల పైన, అలాగే ఈ మధుకాన్ కంపెనీల పైన, అలాగే ఎవరైతే ఈ డైరెక్టర్స్ ఉంటారో పృథ్వీతేజ, సీతయ్య, కె శ్రీనివాస వీళ్ళందరి ఇళ్లలో కూడా ఆఫీసులలో కూడా సోదాలు జరుగుతున్నాయి. దాదాపు 264 కోట్లకు సంబంధించినటువంటి డబ్బు మధుకాన్ ప్రాజెక్ట్ నుండి మధుకాన్ ఇన్ఫ్రా, మధుకాన్ టోల్వే సంబంధించినటువంటి ఇతర కంపెనీలకు మళ్లించినట్టు కూడా తెలుస్తుంది. ఇదైతే ఈ జంషెడ్పూర్ కు సంబంధించినటువంటి ఒక హైవే నిర్మాణం చేపడతామని డబ్బు తీసుకున్నటువంటి వ్యక్తులు అది నిర్మాణం చేపట్టకపోగా డబ్బును కూడా ఇతర సంబంధించినటువంటి ఉపయోగాలకు వాడడం, అప్పుడు కూడా వీళ్లకు ఈ హైవే పనులకు కూడా అది క్యాన్సిల్ చేసింది. అప్పుడు ఆ తర్వాత హైకోర్టు కూడా దీనిపైన విచారణ చేపట్టాలన్న ఆదేశాలతో కూడా సిబిఐ కేసు నమోదు చేయడం, ప్రస్తుతం ఏదైతే ఈ నిధుల మళ్లింపుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తుంది. ఇప్పటికే చాలా వరకు కీలకమైనటువంటి డాక్యుమెంట్లను, హార్డ్ డిస్క్ లను కూడా స్వాధీనం చేసుకుంది. కంపెనీకి సంబంధించిన డైరెక్టర్లు, ప్రమోటర్లు అందరి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తుంది విస్తృతంగా. సిద్ధు, ఉదయం నుంచి. ఓకే సాయికిరణ్.